కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని షాదీఖానా ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన డోన్ డిఎస్పి పరిధిలో ఉన్న కృష్ణగిరి, వెల్దుర్తి, పత్తికొండ, రాచర్ల, బేతంచెర్ల మండలాలకు సంబంధించిన సిఐలు, ఎస్ఐలు కలిసి సిపిఓలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం డిఎస్పి ఎస్ ఖాదర్ బాషా సిపిఓలకు పోలీసులకు చట్టబద్ధంతో ఉంటూ నేరాల కట్టుబడికి ప్రతి ఒక్కరూ సిపిఓ కట్టుబడికి సిద్ధం కావాలని, సూచనలు సమాజానికి ఉపయోగపడేలా బాధ్యతాయుక్తంగా మెలగాలని, అసాంఘిక కార్యకలాపాలకు అదుపుకై పోలీసులకు సమాచారం ఇచ్చి అందులో భాగస్వామ్యం వహించాలని ప్రతి సిపిఓ బాధ్యత అన్నారు. అంటే ఈ మీడియా అనేది ఒక వ్యక్తిని మనం ఎలా ఉన్నామనేది దాని స్ట్రేట్ ఫార్వర్డ్ కాకుండా ఈ మూవీస్ అనేవి డిఫరెంట్గా వాళ్ళ స్టోరీ కోసము, 3 అవర్స్ మూవీ కోసము కొన్ని క్యారెక్టర్స్ని వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. కానీ అదనేది వేరు, సినిమా వేరు, నిజ జీవితం వేరు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం వాళ్ళతో కలిసినప్పుడు. మైత్రి అని చెప్పి ముందు ఇంతకుముందు, తర్వాత చాలా పేర్లతో వచ్చింది, జనమైత్రి అని డిఫరెంట్ పేర్లతో వచ్చింది. ఇది మొత్తం అంతా ఏమంటే సొసైటీ, పోలీసులకు సొసైటీకి మధ్యలో ఉండే గ్యాప్ అనేది తగ్గించాలని. ఇప్పుడు మీలో చాలా మంది ఉండేది సమాజం కోసం, సమాజానికి మంచి జరగాలి, మేలు జరగాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే ఇంకా మనకు ఈ ముందు నుంచి కూడా ఈ సినిమా ఎఫెక్ట్ కావచ్చు, మీడియా ఎఫెక్ట్ కావచ్చు, ఈ పోలీసులకి సమాజానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది, కరెక్టేనా? పోలీసింగ్ అనేది ఈ డ్యూటీస్ కి సంబంధించింది. అదే ఇప్పుడు ఈ డ్యూటీస్ నేను చెప్పాను కదా, దీంట్లో ఎవరెవరికి ఏ డ్యూటీ ఇష్టం? ట్రాఫిక్ డ్యూటీ ఇష్టం ఉండేవాళ్ళు చేయదండి. నీకు అవకాశం ఇస్తే ట్రాఫిక్ డ్యూటీ చేస్తావా? అదే కమ్యూనిటీ పోలీసింగ్. నువ్వు ట్రాఫిక్ డ్యూటీ చేయాలనుకుంటే కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్ మాదిరి